హలో ఆల్ వెల్కమ్ టు ఎన్సీఆర్టీఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా డేస్ నుంచి మిమ్మల్ని మిస్ అవుతున్నాను ఎస్ బికాస్ ఆఫ్ అదర్ సీరియస్ కమిట్మెంట్స్ అవి చెప్తాను ఏంటనేది అది కూడా యూపీఎస్సి టీచింగ్ సంబంధించిందే రీసెంట్లీ వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు టీచ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో సో బట్ యాజ్ వి ప్రామిస్ మనము మన విన్నర్స్ని యాక్చువల్ గా టూ విన్నర్స్ని అనౌన్స్ చేస్తామని చెప్పాం కదా ఇండియా గోల్డ్ రాగానే ఎస్ ఇప్పుడు ఒలింపిక్స్ కూడా కంప్లీట్ అయింది అండ్ వీ గాట్ ఒక మెడల్ గోల్డ్ మెడల్ అపార్ట్ ఫ్రమ్ ద టోటల్ ఓవరాల్గా సెవెన్ మెడల్స్ వచ్చాయి సో నేను విన్నర్స్ని సెలెక్ట్ ఐ మీన్ లైక్ అనౌన్స్ చేసే ముందు ర్యాండంగా పిక్ చేసే ముందు ఫస్ట్ మనము ఆ సెవెన్ మెడల్స్ ఎవరికి వచ్చాయి ఏ కేటగిరీస్ వచ్చాయో చూద్దాం ఎందుకంటే ఈ వీడియోలో జస్ట్ ఒకటే మన విన్నర్ అనౌన్స్మెంట్ కాదు బట్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయాలి కాబట్టి ఫస్ట్ అది కంప్లీట్ చేసి దెన్ మన మన ఎన్సిఆర్టీ స్టార్స్ ఎవరో చూద్దాం ఓకేనా సో మీరు బ్యాక్గ్రౌండ్లో చూసినట్టు అయితే చూడండి సెవెన్ పీపుల్ ఉన్నారు ఇక్కడ సో నేను ఇప్పుడు నేమ్స్ ను వాళ్ళు ఏ ఫీల్డ్లో వచ్చాయో ఒక్కసారి రివైజ్ చేద్దాం ఓకేనా మనకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరన్నా అడిగినా సరే లో అడిగినా ఎవరు ఎక్కడన్నా సరే మనం మాట్లాడాలన్నా ఇట్ విల్ బి ఫైన్ సో చూద్దాం ఫస్ట్ అండి ఫస్ట్ మెడల్ వచ్చేసి మీరాబాయ్ చాను గారికి వచ్చింది తనకి సిల్వర్ మెడల్ వచ్చింది దేనిలో వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చింది ఓకేనా నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మన ఇండియన్ హాకీ టీమ్ కి బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆఫ్టర్ ఫోర్ డికెట్స్ వచ్చిందండి ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ నెక్స్ట్ చూడండి మన పివి సింధు గారికి బ్రాంజ్ మెడల్ వచ్చింది ఉమెన్స్ సింగిల్ బ్యాడ్మింటన్ లో ఓకేనా నెక్స్ట్ లవ్లీనా బొర్గోహన్ తినకి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి ఉమెన్స్ వెయిట్ లిఫ్టింగ్ సారీ వెల్టర్ వెయిట్ బాక్సింగ్ సో బాక్సింగ్ అని గుర్తుపెట్టుకోండి సంథింగ్ ఏదో వెల్టర్ వెయిట్ అని ఉంది అది వదిలేసండి లవ్లీనా గారికి బ్రాంజ్ మెడల్ బాక్సింగ్ లో వచ్చింది నెక్స్ట్ చూడండి రవికుమార్ దహ్య గారికి సిల్వర్ మెడల్ వచ్చిందండి బ్రెజిలింగ్ లో మీ అందరు తెలిసే ఉంటుంది తన అపోనెంట్ తన చేయిని కొరికారు బట్ అయినా సరే పట్టు వదలైన విక్రమార్కుడి లాగా హీ వాన్ సిల్వర్ మెడల్ అంటే చూడండి సెకండ్ ప్లేస్ నెక్స్ట్ అండి బజరంగ్ పునియా గారికి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి అది ఫ్రీ స్టైల్ బ్రెజ్లింగ్ చాలా మంది మీకు డౌట్ రావచ్చు రవికుమార్ గారికి బజరంగ గారికి తేడా ఏంటంటే రవికుమార్ గారిది ఫిఫ్టీ సెవెన్ కేజీ అయితే బజరంగ గారిది సిక్స్టీ ఫైవ్ కేజీ ఓకేనా జనరల్గా ఏంటంటే వెయిట్స్ బట్టి ఆ కేటగిరీలో డివైడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మన స్టార్ నీరజ్ చోప్రా గారు గోల్డ్ మెడల్ మెన్స్ జావ్లిన్ త్రోలో ఓకేనా ఇది అమేజింగ్ అండి ఓకేనా మనకి ఈ ఇయర్ ఒక గోల్డ్ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది అందుకే మీకు గుర్తుంటే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా టూ వీక్స్ బ్యాక్ మనం మన దానిలో వీడియోలో పెట్టాము ఏమని అంటే అప్పుడు ఫస్ట్ మీరాబాయి చాను గారికి వచ్చింది మేము చాలా ఎగ్జైట్ అయినాం మా టీం కూడా సో మా టీం డిస్కస్ చేసుకున్నాము ఎలా ఇప్పుడు గోల్డ్ రావాలి ఇండియాకి వాళ్ళు ఎలాగో కష్టపడతారు బట్ మన సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఎస్ మన కామెంట్స్ త్రూ మీరు అందరు కామెంట్స్ చేయమన్న అందరు కామెంట్స్ చేశారు బాగా షేర్ చేశారు సో ఇప్పుడు గోల్డ్ వచ్చింది ఇన్ని మెడల్స్ వచ్చాయి కదా మనం కూడా హ్యాపీనెస్ ఎట్లా మేము ఎట్లా షేర్ చేయాలి మీకు హ్యాపీనెస్ అంటే అందుకే ఫ్రీగా ఇద్దరికి మన ప్లస్ కోర్స్ ఇద్దామని అనుకున్నాం ఎందుకంటే ఒక్క ప్లస్ కోర్స్ ఇప్పుడు ట్రిపుల్ నైన్ వన్ థౌసండ్ రూపీస్ అది దానిలో ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి క్లాస్ లెవెన్ సబ్జెక్ట్స్ అని ఉన్నాయి కదా సో అలా ఇచ్చి షేర్ చేసుకున్నప్పుడే హ్యాపీనెస్ అవుద్దండి ఏదో మనం ఊరికనే ఇండియాకి వచ్చింది కప్పు మనం అందరం చేసామంటే దానిలో ఏముంది చెప్పండి హ్యాపీనెస్ సో మీకు కూడా ఏదో బెనిఫిట్ ఉండాలి కాబట్టి చేసాము సో ఇవాళ సర్ప్రైజ్ ఏంటంటే ఇద్దరికి కాదండి ముగ్గురికి ఎస్ ముగ్గురికి ఇద్దామని డిసైడ్ అన్నాము ఎనీవే గా మీరు చదువుకుంటేనే మాకు హ్యాపీ మీరు అందరూ వీడియోస్ కంప్లీట్ చేస్తే హ్యాపీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే హ్యాపీ కాబట్టి త్రీ పీపుల్ సెలెక్ట్ చేయడం జరుగుద్ది సో ఇది కూడా ఎలా ఉంటుంది అంటే గా ఓల్డ్ మోడల్ ఎలా ఉండేదండి గా పీపుల్ వాళ్ళ నేమ్స్ రాసి చిట్ చేస్తారు కాబట్టి చేసేవాళ్ళు బట్ ఇక్కడ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ వన్ పీపుల్ కామెంట్ చేశారు ఈ వీడియో కింద నేను ఆల్రెడీ చెప్పాను ఎవరైతే వీడియో కింద కామెంట్ చేస్తారో వాళ్ళనే కన్సిడర్ చేస్తామని చెప్పాము టోటల్ ఓవరాల్గా ట్రిపుల్ ఎయిట్ మెంబర్స్ చూసారు కానీ ఓన్లీ సిక్స్టీ వన్ పీపుల్ కామెంట్ చేశారు వాట్ మైట్ రీజన్ వీ డోంట్ నో సో సిక్స్టీ వన్ పీపుల్ ఇక్కడ ఉన్నారు సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లైక్ లాస్ట్ టైం కూడా ఐ థింక్ మీ అశోక్ సార్ లైక్ చేసి ఉండొచ్చు ఏం చేశారు లైక్ తను స్పీచ్ కాంటెస్ట్ కాదు ఇంకొకటి లైక్ గివ్ అవే ఛాలెంజ్ చేశారు కదా ర్యాండంగా పిక్ చేశారు కదా తను కూడా ఇలా కెమెరా ముందు పెట్టి ఇలా స్క్రోల్ చేశారు అప్పుడు ఎవరు అడిగారంట సార్ మీరు ఇప్పుడు ఓన్లీ డౌన్ స్క్రోల్ చేస్తే డౌన్ పీపుల్ వాళ్ళకి వస్తుంది కదా అప్పు పైన ఉన్న వాళ్ళకి రాదు కదా అన్నారు అలా ఓన్లీ డౌన్ కింద స్క్రోల్ చేస్తాం మేము అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేసినప్పుడే వస్తుంది సో ఇక్కడ సిక్స్టీ వన్ పీపుల్ ఉన్నారు వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు సో గా నేను ఒకసారి ఒక ఫ్యూ టైమ్స్ ఒకసారి అప్పు ఒకసారి డౌన్ అలా చేస్తాను చేసేసి ఎక్కడైతే ఫింగర్ దోస్ బిలీ లక్కి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సెలెక్ట్ అయిన మీ కి మీరు సపోర్ట్ చేయండి ఈవెన్ మీకు వస్తే హ్యాపీ మీ ఫ్రెండ్స్కి వచ్చినా హ్యాపీ ఓకేనా సో డోంట్ వరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒలింపిక్స్ గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు పివి సింధు గారు ఆడినలో మంది ఉన్నారు మనకు తెలియదు పేర్లు తనకు వస్తే వీళ్ళందరూ కంగ్రాచులేట్ చేశారు మన లో చూశారు వాళ్ళు అంటున్నారు అన్నట్టు ఎస్ మేము కూడా తనతో పాటు ఆడాము బట్ తనకు వచ్చింది హ్యాపీగా అంటే ఇట్స్ అ స్పోర్ట్స్ స్పిరిట్ నెక్స్ట్ టైం మీకు వస్తుంది ఇంకో కంటెస్ట్లో లేకపోతే ఇంకో రకంగానే వస్తుంది కదా సో మీ ఫ్రెండ్స్ కి కంగ్రాచులేట్ చెప్పండి వాళ్ళు ఓకేనా సో నాకు కూడా హ్యాపీగా ఉంది వాళ్ళు అనౌన్స్ చేయడంలో సో సో ఇక్కడ చూద్దాము స్క్రీన్ దగ్గర మీకు కనిపిస్తుంది అనుకుంటాను ఎందుకంటే నేను ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను కదా స్క్రోల్ చేస్తాను చూడండి పైక్ అన్నా కదా ఎస్ ఇప్పుడు పైక్ స్క్రోల్ చేస్తే ఇప్పుడు క్రింది స్క్రోల్ చేస్తున్నాను సో చూద్దాము ఫస్ట్ పర్సన్ ఎవరో చూద్దాం నేను అనౌన్స్ చేస్తాను ఫస్ట్ పర్సన్ తర్వాత చెప్తాను ఏంటి ప్రొసీజర్ మీరు ఎలా కాంటాక్ట్ చేయాలో ఓకేనా ఎక్కడ ఒక చోట ఆపుతాను చూద్దాం ఎస్ పోలకి మహేష్ ఎస్ తిను కామెంట్ చేశారు అప్పుడు ఇండియా విల్ విల్ విన్ గోల్డ్ మెడల్ అని ఎస్ పోలకి మహేష్ గారు అవర్ ఫస్ట్ విన్నర్ అండి క్లాప్ ఫర్ హిమ్ నేను ఇంకా టూ పీపుల్ కూడా సెలెక్ట్ చేశాక నేను చెప్తాను వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలని చెప్పి నేను నెంబర్ ఇస్తాను సో టేక్ యువర్ ఓన్ టైం దీనికి ఏం కండిషన్స్ లేదు వన్ డేలోనే మీరు కాంటాక్ట్ చేయాలి లేకపోతే లేదని బట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలకి మహేష్ గారు మీరు నాకు కాల్ చేశారనుకో మేము అడిగేది ఏంటంటే మీరు టెన్ పీపుల్కి వీడియో షేర్ చేశారా షేర్ చేస్తే జస్ట్ ఆ స్క్రీన్ షాట్స్ మీరు వాళ్ళు పంపిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్స్ త్రీ టు ఫైవ్ గ్రూప్స్లో షేర్ చేయమన్నాము ఆ స్క్రీన్ షాట్ ఇస్తే చాలు మీరు అనొచ్చు సార్ ఆ రోజు మర్చిపోయానని బట్ అట్లీస్ట్ ఇప్పుడైనా చేయొచ్చు కదా ఇప్పుడైనా విన్నర్ అనౌన్స్ చేశాక అని చేయొచ్చు కదా బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ కామెంట్ చేసిన వాళ్ళనే నేను పిలవగలను కదా ఇప్పుడు ట్రిపుల్ ఎయిట్ మెంబర్స్ వ్యూస్ ఉన్నాయి వాళ్ళ నేమ్స్ మనకి డిస్ప్లే అవ్వదు సో కామెంట్స్ ఉన్న వాళ్ళని పిలుస్తాము వాళ్ళు ఏం చేయాలంటే షేర్ చేసి ఉండాలి షేర్ ఎందుకు చేసాము మన హ్యాపీనెస్ షేర్ చేసాం బట్ వీడియోలో కూడా చాలా కంటెంట్ ఉంది అది కూడా మీరు షేర్ చేసినట్టు అయితే అది మాకు హెల్ప్ అయింది ఇట్లాంటి కాంటెస్ట్లు పెట్టడానికి కూడా ఉంటుంది సో ఫస్ట్ విన్నర్ ఈస్ పోలకి మహేష్ టీమ్ ఒకసారి మీరు ఈ నేమ్ రాసుకోండి ఓకేనా పోలకి మహేష్ అన్న నేమ్ రాసుకోండి దట్ విల్ యూజ్ఫుల్ నేను కూడా ఇక్కడ నా ల్యాప్టాప్లో ఐ మేక్ ఏ నోట్ సో దట్ మర్చిపోకుండా జస్ట్ గివ్ మీ సెకండ్ పోలకి మహేష్ ఓకే గుడ్ సో నెక్స్ట్ విన్నర్ చూద్దామండి నెక్స్ట్ విన్నర్ మీకు స్క్రీన్ డిస్టల్తో ప్రాబ్లమ్ ఇదే మన కంట్రోల్లో ఉంటుంది ఎక్కువ వాటి కంట్రోల్లో మనం ఉంటాం సో లెట్సీ ర్యాండమ్గా జరుపుతున్నానండి ఎవరు వస్తారో తెలియదు రియల్గానే సీ ఎస్ ఇకర్ సంతోష్ ఎస్ సంతోష్ కంగ్రాచులేషన్స్ యుజ్ ద సెకండ్ విన్నర్ ఆఫ్ ద డే సో దీన్ని కూడా కామెంట్ చేశారు ఇండియాకి గోల్డ్ మెడల్ వస్తుంది ఈ టోక్యో ఒలింపిక్స్ అని వచ్చింది ఎస్ మనందరూ సంకల్పం పెట్టుకుంటూ అవుతుందండి ఈవెన్ అవ్వకపోయినా నో ఇష్యూ బట్ అయింది మనందరి విషు కూడా ఫుల్ఫిల్ అయింది సో సెకండ్ విన్నర్ వచ్చి ఇతాకర్ సంతోష్ సో నేను ఇక్కడ నా ల్యాప్టాప్లో ఓ డాక్యుమెంట్లో సేవ్ చేసుకుంటాను మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇత ఇతాకర్ సంతోష్ కంగ్రాచులేషన్స్ సంతోష్ మీకంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ నాలెడ్జ్ షేరింగ్ కదా మనం ఎన్సిఆర్టీ ప్లస్ వీడియోస్ ఇస్తున్నామంటే ఇట్స్ లైక్ ఎ నాలెడ్జ్ షేరింగ్ వాళ్ళు క్లాసెస్ విని దెల్ గెట్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎస్ థర్డ్ పర్సన్ యాక్చువల్లీ ఫస్ట్ టూ పర్సన్స్ అనుకున్నాము బట్ వీఆర్ మోర్ హ్యాపీ ఇండియా గోల్ రావడం టోటల్ సెవెన్ పీపుల్ మెడల్ రావడం అందరూ ఎక్కడ చూడండి న్యూస్ పేపర్లో అక్కడిక్కడ అందరు సెలబ్రేటింగ్ కదా వై కాంట్ వి సెలబ్రేట్ అండ్ మర్చిపోకుండా మీరు మీ ఫ్రెండ్స్కి కంగ్రాచులేట్ చేయండి ఓకేనా చెప్పే కదా నాకు ఎగ్జాంపుల్ మళ్ళీ నేను చెప్పను సో యూ డూ సో చూడండి సరే త్రీ టైమ్స్ పైకి త్రీ టైమ్స్ కిందికి స్క్రోల్ చేసేసి ఒక చోట ఆపేద్దాము ఎవరి నేమ్ వస్తుందో థర్డ్ లక్కీ విన్నర్ మళ్ళీ పోలకి మహేష్ వచ్చింది సో ఇట్ ఈస్ క్యాన్సిల్ చూడండి ఇక్కడ ఐ సర్ప్రైజ్ పోలకి మహేష్ వచ్చింది సో తనకి ఏంటో చాలా లక్ ఉన్నట్టుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది సో చూద్దాం థర్డ్ విన్నర్ ఎవరు ఎస్ శ్రీదేవి సూరంపల్లి ఓకేనా ఇక్కడ ఉంది చూడండి అనిపిస్తుందా శ్రీదేవి సూరంపల్లి తిను ఇండియా విల్ విన్ గోల్డ్ మెడల్ అని గుడ్ అండి ఇద్దరు బాయ్స్కి ఒక గర్ల్కి వచ్చిందండి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సో ఈ నేమ్ కూడా నోట్ చేసుకోండి టీం నేను కూడా నోట్ చేసుకుంటాను శ్రీదేవి సూరంపల్లి సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద త్రీ విన్నర్స్ మిగతా వాళ్ళు అందరు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎస్ మీ ఫ్రెండ్స్ దేవర్ సక్సీడెడ్ సీ సీ ఇక్కడ మనం అందరిని పార్టిసిపేట్ చేయమన్నాము గా తీసాము దీనిలో మన ప్రమేయం ఏం లేదు సో గా సెలెక్ట్ అయ్యింది ఇది ఏం ఎగ్జామ్ కాదు కదా ఎగ్జామ్ అంటే ఏంటి నాలెడ్జ్ టెస్ట్ ఓన్లీ టాపర్స్కి వస్తుంది ఇది లక్ టెస్ట్ అంతే కాదు మీ ఎఫర్ట్ ఉంది ఏంటంటే అందరికి షేర్ చేశారు కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో కింద మా టీం యొక్క నెంబర్ ఇస్తా ఇక్కడ ఓకేనా ఆ నెంబర్కి మీరు ఈ వీడియో చూశాక ఇవాళ కానీ రేపు కానీ కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా సార్ మై నేమ్స్ సోయన్ సో ఉన్నాయా త్రీ నేమ్స్ కదా త్రీ నేమ్స్లో ఐఎమ్ సో ఎండ్ సో సార్ నాకు వచ్చింది అని చెప్పండి మేము వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు అవి షేర్ చేశారో లేదో ఏం షేర్ చేయాలి టెన్ పీపుల్కి ఆల్రెడీ షేర్ ఉన్నారో లేదో ఆర్ ఇంకో త్రీ టు ఫైవ్ గ్రూప్స్ షేర్ చేసేలా చూసి అప్పుడు చేయకొని ఇప్పుడైనా చేయండి అట్లీస్ట్ మీరు కామెంట్ చేశారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ వచ్చింది చాలా మంది ఏంటి తెలుసా చూసి వదిలేశారు వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా లేదు సో మీరు చేయండి ఆ త్రీ పీపుల్ని యాడ్ చేసాక ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు గా మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ముగ్గురు ఫొటోస్ పెట్టి వాళ్ళ ముగ్గురు పేర్లు డైరెక్ట్గా మీరు అందరూ చూడండి మన ఎన్సీఆర్టీ తెలియదు వాళ్ళందరూ చూడొచ్చు సో ఎవరు ఎవరు పర్సన్స్కి వచ్చింది అనేసి మోర్ గా మీకు తెలుస్తుంది వీళ్ళ వీళ్ళ పర్సన్స్ గురించి అసలు ఇచ్చారా లేదా అని ఎందుకంటే వాళ్ళని ఫొటోస్ పంప పం అడుగుతాం మేము ఇట్లా వచ్చింది అని చెప్పేసి అప్ తోటి ఆర్ సంథింగ్ ఏదైనా సరే వాళ్ళు పంపిస్తే వన్ టూ త్రీ ముగ్గురు పేర్లు ఉంటాయి సో వన్స్ అగైన్ ఐ వాంట్ రిపీట్ దీస్ నేమ్స్ పోలకి మహేష్ హితాకార్ సంతోష్ అండ్ శ్రీదేవి సూరం పల్లి గారు ముగ్గురు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఈ వీడియో కింద నా నెంబర్ ఇస్తారు పిన్లో ఫస్ట్ పిన్లో మెసేజ్ టూ దిస్ అని ఉంటుంది ఓకేనా సో దట్స్ ఆల్ అండి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంకా లు కుదిరితే ఇంకా ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ అట్లా కూడా మనం ని సెలెక్ట్ చేయొచ్చు సో దట్స్ నాట్ అన్ ఇష్యూ సో ఫస్ట్ లెట్ అస్ బి హ్యాపీ ఫ్రమ్ టుమారో యూ విల్ గెట్ వీడియోస్ అగైన్ మళ్ళీ మనం వీడియోస్ చేద్దాము అండ్ గా మాకు వచ్చిన ప్రాజెక్ట్ ఏంటి యూపీఎస్ లో నేను ఏ సబ్జెక్ట్ చెప్తాను అనేది కమింగ్ లో చేద్దాం ఓకేనా ఈ వీడియో ఏంటంటే మన ఒలింపిక్ మెడల్ సెవెన్ పీపుల్కి వచ్చిన సెవెన్ ఈవెంట్స్ వచ్చిన దాని గురించి ప్లస్ విన్నర్ అనౌన్స్మెంట్ కమింగ్ లో నేను ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లైక్ ఇట్స్ నాట్ ఎన్ సిఆర్టి లైక్ బిగ్ స్టాండర్డ్ బుక్ స్టాండర్డ్ బుక్ కే విఆర్ టెల్లింగ్ క్లాసెస్ ఇఫ్ పాసిబుల్ మన వాళ్ళకు కూడా చెప్పాలా లేకపోతే ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో లేదో చూద్దాం ఓకేనా సో టిల్ దెన్ బి హ్యాపీ స్టే సేఫ్ ఓకే స్టే సేఫ్ అండ్ హ్యాపీ కీప్ స్టడింగ్ కీప్ ఫాలోంగ్ యువర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ జై హింద్